हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। कडप जिल्लालो आयन ओक सीनियर राजकीय नेता, माजी एम्मेल्येगा राष्ट्रव्याप्तंगा आयन कंटू ओक प्रत्येकमैन गुर्तिंपु उंदी। पेदल नायकुडिगा अत्यंत सौम्युडिगा आयन्नु पिलुस्तारु। कडप जिल्ला सीनियर राजकीय नायकुडु कमलापुरम माजी एम्मेल्ये पेर्ल शिवारेड्डी ई रोजु तुदि श्वास विडिचारु। आयन गत कोन्नि रोजुलुगा अनारोग्य समस्यतो बाधपड़ुतुन्नारु। दग्गरलोनि प्रొద్దుటూరు प्रैवेट हास्पिटल्लो चिकित्स तीसुकुंटुन्नारु। कानी आयन आरोग्यं विषमिंचडंतो शुक्रवारं उदयं स्थानिक वैएस्आर् कालनीलोनि आयन निवासंलो तुदि श्वास विडिचारु। मे 6 बुधवारं तीव्र अस्वस्थतकु गुरै ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు। అక్కడ ఐసీయూలో ఆయనకు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది। శివారెడ్డి మృతితో ఆయన స్వగ్రామమైన ఎర్రగుంటలో విషాద ఛాయలులుముకున్నాయి। జిల్లా రాజకీయ నేతలు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు। మరికొంతమంది నేతలు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు। పేర్ల శివారెడ్డి 1977 లో కమలాపురం నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించాడు। జిల్లాలో పేదల పక్షాన నిలబడే రాజకీయ నాయకుడిగా అప్పట్లో కీర్తి గడించారు। ఈయన దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు। జిల్లా రాజకీయాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా సంపాదించుకున్నారు। ఆయన వయసు సుమారుగా 83 సంవత్సరాలు। కొన్ని రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నా కూడా జిల్లా రాజకీయాలకు ఆయనకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది। జిల్లాలోని అన్ని పార్టీల నేతలతో ఆయన కలివిడిగా ఉండేవారు। అయితే ఈ మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ఆయన భౌతిక కాయాన్ని అందరూ దర్శించే అవకాశం లేకుండా పోయింది। సీఎం జగన్ కూడా లాక్డౌన్ కారణంగా ఆయనను చివరి చూపు చూడడానికి కుదరలేదు। ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు। మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్।